ఈరోజు పచ్చిరాయలు తోటకూర కాళ్ళు కూర ఉండి మీకు చూపించి, మా జనం ఉన్నారు కదా, మా మేనకోడళ్ళు అల్లుళ్ళు మా చెల్లెళ్ళు వస్తారు భోజనానికి, చేసి పెడతా. చూసారు మీకు ఈ ముక్కలు వచ్చినాయి, చెత్త ఎంత వచ్చిందో చూడండి. ఇదిగో చూడమ్మా ఉల్లిపాయలు. చూసారా ఇక మగ్గిపోయింది. అందుకని ఇప్పుడు నీరు ఊరింది కాబట్టి ఇప్పుడు చూడండి ఇదిగో ఇవి వేసేస్తున్నా. అల్లం మసాలా ఇప్పుడు సువాసన వచ్చేసింది కూర. అల్లం మసాలా అన్నీ వేసేసానమ్మా. చక్కగా కొంచెం నీళ్ళు పోస్తా, ఇగిరిపోద్ది ఇక. బాగుంది బాగుంది, చక్కగా ఉంది, చాలా మంచి ఆలోచన. ఇది హెల్పింగ్ నేచర్ అంటే ఎంతో ఉంటే కానీ బయలుదేరారు. ఊళ్ళో ఉండేవాళ్ళు ఊళ్ళో కాదు, మీరు హైదరాబాద్ నుంచి ఓన్లీ లేడీస్ వచ్చేసారు. దీని గురించి తెలుసు కదా, మిరియాలా ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్. దీనిలో ఏ పౌడర్ అయినా సరే 2 మినిట్స్, 1 hour 2 minutes, రబ్బ అయితే 1 minute, బాగా మెత్తగా పిండి అయిపోవాలంటే 2 minutes. దీని గురించి చాలాసార్లు చెప్తున్నానమ్మా, నేను ఎప్పుడు దీంట్లోనే చేసుకున్నా. శనగపిండి పట్టించుకో, ఏదైనా గోధుమలు పట్టించుకో, రాగులు పట్టించుకో, ఏదైనా పసుపు అన్నీ దీంట్లోనే చేస్తున్నా. నాకు చాలా యూస్ఫుల్, మీకు చాలాసార్లు చెప్పిన వీడియో వచ్చినప్పుడల్లా మీకు చెప్తున్నాను. ఏమీ అనుకోకుండా మీరు దీన్ని ఫాలో అవ్వండి, ఓకేనమ్మా. ఫాలో అయితే పెద్ద విషయమేమి కాదు, కానీ అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం వదలొద్దు, తప్పకుండా తీసుకోండి. ఈరోజు నేను దీనిలో శనగపప్పు శనగపిండి పడుతున్నా. ఇదిగో చూడండి, ఇప్పుడు దీన్ని ఇది తెలుసు కదమ్మా, ఇదిగో ఓకే. దీన్ని ముందు ఇలా క్లోజ్ చేసుకోవాలమ్మా, ఇలా క్లోజ్ చేసుకుని ఇది మీ పక్కకే టైట్ చేసుకోవాలి, టైట్. ఇది నా పక్కకే, ఇదిగో ఇలా ఇలా. ఇవన్నీ వాళ్ళు చూపిస్తారు వచ్చి కొనుక్కునే వాళ్ళకి, కానీ నేను చెప్పాలి కదా మీకు, అందుకు చెప్తున్నా. ఇది 2 మినిట్స్ పెట్టుకుంది. ఓకే అమ్మ, 2 మినిట్స్ అయిపోయింది. ఇది వచ్చేసారా, ఇది నా పక్కకి తిప్పుతా, ఇది మీ పక్కకి తిప్పుతా. ఇది తీసేస్తున్నానమ్మా. ఇదిగో ఇది కొంచెం లూజ్ చేసుకుందాం. లూజ్ చేసుకుంటే దాన్ని పడేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇదిగో, ఆహా సూపర్గా వచ్చింది. చూసారుగమ్మా ఇదిగో చక్క మెత్తగా వచ్చింది. అయినా కూడా జల్లించుకుంటాం, మనం కొనుక్కొచ్చింది కూడా జల్లిస్తాం, జల్లిస్తేనే బాగుంటుంది శనగపిండికి ఏం వండుకున్నా కూడా, ఓకేనమ్మా. కింద చూసేటప్పుడే డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ అంతా ఇచ్చేసా, 9030313387 అమ్మా దీని నెంబరు. ఒక్క కాల్ చేయండి మీరు అంతే, మిమ్మల్ని ఫాలో అవుతారు వాళ్ళు. హోల్ ఇండియా మొత్తం హోమ్ డెలివరీ ఫ్రీ అమ్మా. ఇది ఊరికే ఆషామాషికి గానికి తీసేయకండమ్మా, ఇది నిమిషాల మీద అయిపోయే పని. ఇప్పుడు ఈ శనగపిండి కొనాలంటే మీరు ఇక్కడ షాప్కి వెళ్ళాలి కదా, ఎక్కువ రేటు పెట్టి తేవాలి కదా. పప్పులు ఎంతో రేటు ఉండవు, చాలా తక్కువ రేటు. 2 మినిట్స్లో ఇట్టు పౌడర్ అయిపోద్ది. ఎప్పటికప్పుడే బియ్యం ఇది కొబ్బరి ఏమైనా సరే పొడి చేసేసుకోవచ్చమ్మా. గోధుమలు ఎప్పుడు చపాతీలు ఇంట్లో అవసరమే కదా, గోధుమ పిండి ఇలాంటివి చాలా ఈజీగా అవుద్ది, చాలా రీజనబుల్ రేట్లో ఉంటుంది. తప్పకుండా మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా తప్పకుండా ట్రై చేయండి అమ్మా, ఓకేనమ్మా. తప్పకుండా ట్రై చేయి, అమ్మ చెప్తుంది లేనుకుని వదిలేయకండి, తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా మేనగోడల ఇంటికి వచ్చా, మొన్న గారులు చికెన్ తిని వెళ్ళాలి ఒకరోజు వచ్చి. ఈరోజు ఎలాగోలా తోటకూరకాయలు సంపాదించాయి, ఇక్కడ గుడివాడలో కొన్నా ఇవి ఇవి పచ్చడి వెళ్ళేసి ఇగిరేస్తా ఇక్కడ. మీరు చూద్దరు ఎప్పటి నుంచో విజయవాడ అయితే తోటకూరకాయలు ఉడుతాను అని చెప్తున్నాను కదా. ఈరోజు పచ్చిరాయలు తోటకూరకాయలు కూర ఉండి మీకు చూపించి, మా జనం ఉన్నారు కదా, మా మేనగోడళ్ళు అల్లుళ్ళు మా చెల్లెళ్ళు వస్తారు భోజనానికి, చేసి పెడతా, ఓకేనమ్మా. పదండి వెళ్దాం. ఆయ్ వచ్చేసాడు వెల్కమ్ చెప్పడానికి బిడ్డ, సాయంత్రం వెళ్ళిపోతున్నాడు ఇటు మళ్ళీ కట్టి మధ్యప్రదేశ్ నుంచి వచ్చారని చెప్పాను కదా, వెళ్ళిపోతున్నాడు. ఏదో మా అమ్మ కోసం వస్తున్నావు ఎదురు నడు. తోటకూరకాళ్ళు ఏం తింటాడు ఏంటి ఇడు. ఇదిగోనే అమ్మ రామ్మా, మీ ఇంటి చుట్టాలతో వెనక్కి వెనక్కి ఉంటారు ఎందుకు, ఒక్కదానే కదా ఇంటికి వచ్చినప్పుడు మీరు ఉండాలి. ఇగో తోటకూరకాళ్ళు
మనం సాధించాం రైతు మార్కెట్లో తోటకూర కాళ్ళ సోకు ఇట్లా ఉంది. అదిగో చూడు ఎంత ఉంది చూపులకి, ఎంత వచ్చింది. చాకెట్ ఇచ్చే నీకు ఇంకో చాకెట్ ఇస్తారు, నువ్వు కోసుకో. కోసావా? తీయి పీస్ అంతా సూపర్గా తీయాలి. లావ్ అన్నావు, లావ్ అన్నీ తెత్తేనే కదా, ఇట్ట తీసేసిన తర్వాత కొంచెం ముక్కలాగితే వెళ్తుంది. రొయ్యలు తెప్పి చేసేట్టు పెట్టారు. తోటకూర కాళ్ళు నాది ఈజీ డబ్బులు రొయ్యలు వాళ్ళే. వాళ్ళకేముంది అయ్యా ఇట్లా కబురు పెడితే వస్తాయి, బోళ్ళు తిరిగాము తోటకూర కాళ్ళకి. మరి మీకేముంది ఆడితే వస్తాయి. ఈ ఆడితే వచ్చే సీన్ కాదు, మార్కెట్లో ఇప్పుడు పడ్డాం, గుడివాడ అంతా తిరగటమే. రమాదేవి ఆంటీ చెప్పారు మీరు రైతు మార్కెట్కి వెళ్ళండి అని. ఈ ముక్కలు వచ్చినాయి, చెత్త ఎంత వచ్చిందో చూడండి. తోటకూర కాళ్ళు, చెరుకు ముక్కలు ఒకటి, చెరుకు తినేది ఎంత రసం, తుక్కు వచ్చేది ఎంత, వేసవికాయలు కూడా లోపలికి ఎంత తినేది ఎంత, ఎంత తుక్కు, అలా ఉంటుంది అనమాట. వేస్టేజ్ ఎక్కువ వస్తుంది, విషయం తక్కువ ఉంటుంది. ఇదిగో చక్కగా వచ్చినాయి, సరిపోతాయి ఆ రొయ్యల్లోకి. ఇది ఉల్లిపాయలు కోసి కళాయి పెట్టేసే, నువ్వు ఇటు వేసేసి నిళ్ళయి. ఓ పొయ్యి మీద అన్నం పెట్టేసావుగా, తీసేయి తీసేయి. రెండు ఉల్లిపాయలు, ఇవాళ ఎక్కువ జనం ఎక్కువ వెరైటీలు ఉన్నాయి కదా కూర, రెండు అందుకని రెండు ఉల్లిపాయలు వేస్తాను. లేకపోతే ఒక్క ఉల్లిపాయ కూరే, ఒక్క ఉల్లిపాయ అంటే నేను అసలు పేరు అయిపోయింది మా ఇళ్ళ దగ్గర. మరి అంతే ఒక్క ఉల్లిపాయ వేస్తాను, ఎంతలో కూర అయింది అక్కడ వచ్చింది. మన ఇంట్లో అయితే వేరుశనగ నూనె, ఆయిల్ పడతా కదా ఆ నూనె, మరి వీళ్ళ ఇంట్లో కదా, అందుకని ఈ ప్యాకెట్లు. ఇదిగో చూడమ్మా మెంతి పిండి వేసా, మామూలే కొంచెం వేస్తాను కదయ్యా అంతే. దీనిలో దానిలో స్పూన్ ఉంది కమే, నాది పసుపు వేసేసా. ఇదిగో చూడమ్మా ఉల్లిపాయలు. చూసారా రెండు ఉల్లిపాయలు ఎంతసేపటికి పడుతుందో, అదే ఒక ఉల్లిపాయ అయితే బయటకు పడబడా ఏం చేసేదాన్ని. ఇదిగో చూసుకోరమ్మా వేసేస్తున్నా, రెండు కలిపి మగ్గుతాయి. తర్వాత వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయలని తర్వాత వేస్తా, ఉప్పుడు వేస్తే అంటూ పోతూ ఉంటుంది. ఇది ఇట్ట బోర్లు ఇస్తా, అది మగ్గుతూ ఉంటుంది. అది బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు ఈ తోటకూర కాళ్ళు, అల్లం వెల్లిపాయ పేస్టులు అన్నీ అప్పుడు వేస్తా. ఏదో సరిపోద్దని ఇచ్చింది, సరిపోతే అయిపోతుందని దేవుడు దన్నాలు పెట్టుకోవాలి, సరిపోవాలి సరిపోవాలండి, లేకపోతే బాయ్ ఇప్పుడు కొంచెం పెద్ద అంటే సరిపోద్ది అక్క ఉంది. సరే అదేమో రొయ్యలేసేప్పటికే నిండిపోయింది. తోటకూర కాళ్ళు వెళ్ళండి, ముక్కలు వెళ్ళాడు ఇక కోసినాక, అది స్టాండర్డ్ పీసులు. నా పొయ్యిలే బెటర్, ఈ మంటలు రావాలి. అది ఓకే మగ్గుతూ ఉంటుంది ఇక. కూర్చోండమ్మా కూర్చోండి, నువ్వు కూర్చోమ్మా. అది ఫోన్ లేదేనా షబ్బా, పొయ్యి దగ్గర ఎందుకు నుంచి ఉంటాం, చిన్న చిన్న వంటిళ్ళు కదా. అందుకని దేవరు ఎత్తిందరు చిన్నప్పుడా బాగానే ఉంటాడు, చక్కగా ఆడ అర్థంగా ఉంటాడు పిల్లకంటే. చూసారా ఇక మగ్గిపోయింది, అందుకని ఇప్పుడు నీరు ఊరింది కాబట్టి ఇప్పుడు చూడండి. ఇదిగో ఇవి వేసేస్తున్నా, కడిగి పెట్టేసా శుభ్రంగా. ఇవి కూడా మంచినీళ్ళతో చక్కగా కడిగి పెట్టా. ఇదిగో చూడమ్మా ఉప్పు, ఉప్పు వేసేసా. ఇది చాలు, అయిపోయినాయి అయిపోయినట్టు. మన ఇల్లు అని లేదు, వేరే ఎవరి ఇల్లు అని లేదు, ముందు తీసి పడేసా బయట. ఇది క్లీన్గా ఉంచేసుకున్నా అంతే. అది ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇదంతా మగ్గిన తర్వాత వేస్తా. ఇప్పుడేమొద్దు, ఇప్పుడు ఉప్పు వేసాను,
ఇంకా ఇవన్నీ తర్వాత వేస్తా, అది మగ్గుతూ ఉంటాయి. మళ్ళీ కాసేపు కూర్చుందాం, ఇరుకు కదా వెళ్ళిపోవాలి బయటికి. చూసారమ్మా, మీరు కూడా చక్కగా తోటకూర కాలంలో ఇలా కలిపి వేసుకోండి పచ్చిరాయలు, చాలా బాగుంటుంది. ఇదిగో ఇప్పుడు ఆ నీరంతా అయిపోయింది, ఇదిగో అల్లం పేస్ట్ వేస్తున్నా. చాలు, ఎక్కువ వేయను, ఎందుకంటే తోటకూర కాళ్ళు వేసా కదా, అది చాలు. పొడి మసాలా కూడా ఎక్కడో పెట్టింది, ఇదే పొడి మసాలానే, వేరే వాళ్ళు ఇల్లు కదా. అది చాలు, ఇది కూడా ఎక్కువ వేసుకోకూడదు, చాలు. అల్లం మసాలా వేసేసా, ఇది కాస్త మిక్స్ అయ్యే వరకు తిప్పుతా. బాగుంది. ఇదిగో కారం, కారం కూడా వేసేస్తే ఇక మగ్గుతూ ఉంటుంది. చాలు, చూసారా, అది చక్కగా మా మేనవాళ్ళు చెప్పినట్టు సరిపోద్ది లెక్క, ఎంత చాలదో కళాయి అంది, సరిపోయిందిలే. ఇదిగో చూడండి, చక్కగా పెట్టేశా. ఈ కొట్టడం అలవాటు అయిపోయింది, ఏం చేయలేము. అది ఇప్పుడు అన్నీ వేసా కదమ్మా, ఇప్పుడు సిమ్లో పెట్టే, కాసేపు ఒక 10 నిమిషాలు సిమ్లో ఉంచుదాం, చేయి కడుక్కొని మళ్ళీ వెళ్ళిపోతా బయటికి. హైలో పెడతా, సిమ్లో పెట్టే కదా. అదే అల్లం మసాలా, ఇప్పుడు సువాసన వచ్చేసింది కూర. అల్లం మసాలా అన్నీ వేసేసానమ్మా, చక్కగా కొంచెం నీళ్ళు పోస్తా, ఎగిరిపోద్ది ఇక. ఇదిగో చూడండమ్మా, కొంచెం పోస్తా. చా తోటకూర కాడ అంతా కరెక్ట్గా కూడా కలపదమ్మా, పెట్టేసా. ఇదిగో అది అయిలో పెట్టేసా, ఇక అంతే. దానిపాటికి అది ఉడుకుతూ ఉంటుంది, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి తీసేస్తా. ఓకేనా, అన్నీ ఏళ్ళ వంటలు కాబట్టి చేసేసారు, అంత అయిపోయినాయి, అన్నం కూడా పెట్టేశారు. నేను ఊరికే మీకు చూపించడం కోసం విజయవాడ వచ్చి వంటలు పెట్టుకుంటానని చెప్పినందుకు ఇలా ఎక్కడ కుదిరితే అక్కడ ఒకటి ఒకటి చేస్తున్నా. ఇదిగో శుభ్రంగా ఎగిరిపోయింది చక్కగా. ఇదిగో కొత్తిమీర కూడా కడిగి శుభ్రంగా పెట్టేశారు. నాకు పనులు తక్కువ ఉంటాయి, వీళ్ళింట్లో వచ్చిన ఎవరింట్లోనో వంట చేస్తుంటే వాళ్ళే చేసి పెట్టేస్తారు కదా. తోటకూర కాళ్ళు అంటే నాకు వలవడం ఇష్టం, కొనుక్కురావడం అన్నీ అలా చేశా. ఇదిగో క్లియర్గా ఎగిరిపోయింది చూడండి, పొయ్యి ఆఫ్ చేసేస్తున్నా ఇక. ఆ మాత్రం అలా ఉండాలి, ఎగురుగా ఆఫ్ చేసేసా. అది శుభ్రంగా చేసేసా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లోపల పెట్టుకుంటారు వాళ్ళు. ఓకే అయిపోయింది, కూర రెడీ అయిపోయింది, అన్నం ఆల్రెడీ వండేసారు వీళ్ళే, ఇక తినేసేటు. ఓకే రండి. ఇవాళ మా పట్టణి నుంచి వచ్చానని చెప్పారు కదా, కట్టి నుంచి మధ్యప్రదేశ్ నుంచి వాళ్ళు ఈవినింగ్ వెళ్ళిపోతున్నారు, అందుకని అందరు కూర్చొని భోంచేస్తాం. ఇదిగో తోటకూర కాళ్ళు, పచ్చిరాయలు, ఇదైతే వెరైటీగా మా మేనకోడలు కోడలు వండింది. గురకలు అయ్యి దొరకవు చక్కగా, బాగా ఎతికితేనే దొరుకుతుంది గురక అనేది. తెప్పించి గురకట తిత్తు తీసే పని అది, తిత్తు కూడా కాకుండా బోన్స్ బొయ్కిల్ ముళ్ళు కూడా తీయించేశారంట. ఇది కేరళ స్టైల్లో కొబ్బరి పాలు పోసి వండింది గురకలు. ఓకేనమ్మా, మనం కూడా ఒకసారి ఇంట్లో చేసి వండుతా నేను సపరేట్గా. ఇవి టేస్ట్ చూద్దాం, ఇది నా టేస్ట్. ఎప్పటి నుంచి చెప్తున్నాక తోటకూరకాళ్ళు పచ్చిన పచ్చిరొయ్యలు అని, ఇప్పుడు అది ముందు వడ్డిస్తా. ఇది ఈడికి కూడా కొంచెమే పెడతారా, తోటకూరకాళ్ళు ఎక్కువ పండివ్వలే, నేను కూడా పెట్టేసుకుంటా, ముందు తోటకూరకాళ్ళు పెట్టుకుంటా. అది అంతే ఎదుగరా. ఓకే లేట్ అయితే ఇలా ఉంటాయి, చెప్పానా, కుక్కర్ అవగానే పెడితే పొడి పొడిలాడద్ది, లేట్ అయితే ఇట్లా ఉండదు, నలిపితే పొడి పొడిలాడద్ది. ఓకే ముందు ఇది వేసి తినడం, తర్వాత కూర వేస్తా. అది నలిపేటప్పటికి ఇది కూడా పొడి పొడిలాడిపోయింది, అంటే వెంటనే తినేస్తా కాబట్టి నేను అట్లా అనిపించింది. తోటకూరకాళ్ళు ఎక్కడికి పోయినాయండి, అన్నీ వేసినా కూడా. బాగుంది, బాగుంది, చక్కగా ఉంది, బాగుంది కదరా, బాగుంది, కారం కూడా ఎక్కువ లేదురా, తిను బాగుంది.
మసాలాలు అల్లాలు ఎక్కువ ఇలా ఎంత అల్లం వేసా ఎంత మసాలా వేసా. టొటల కాళ్ళు వస్తున్నాయా? అది ఇప్పుడు వచ్చినాయి, కల్పిస్తున్నాను కూర అంతా పిల్లడికి ముందు. అది పులుసు ఎక్కువే బాకు, వీడికి కూడా పక్కన పెట్టు, ఓ పులుసు ఎక్కువ కొన్ని ముక్కలే అట్లాగా నా తర్వాత ఎద్దు. కానీ దీనికి అన్నం పెట్టేయాలి. నాతోళ్ళు అట్టే కూర్చుంటారు, కూర్చో, నైటీలతోనే ఉంటారు పెద్దస్తమానం. నేను కూడా షూటింగ్ లేకపోతే నైటీతోనే ఉంటా పెద్దస్తమానం. షూటింగ్ చేస్తున్నాను కాబట్టి అక్కడ బాగోదని చీర కడతా. ఇదో చూసారమ్మా గురక, మన నాటు గురక అంటే కేరళ స్టైల్లో ఉండింది, కొబ్బరి పాలు పోసి బాగుంది. గురకలు తీసి పైన తిత్తు తీసేసి మా అమ్మ సూపర్గా ఉండేది, ఎగురేసేసేది మసాలా వేసి గురకలో బాగుంది. కొబ్బరి పాలతో గురక అసలు ముళ్ళు లేకుండా, అది పెద్ద పనే కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళకి అక్కడ చేసుకొస్తే బాగా తింటారు. అబ్బో మన వాళ్ళు అందరూ ఉన్నారు, రండి రండి. మా మేన వాళ్ళు ఇంటికి కూడా వచ్చేసారు చూద్దరు కానీ. చూసారా మా పెద్ద అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఆ పిల్ల అపార్ట్మెంట్స్ దిగిపోయింది. ఎక్కడికి వచ్చినా పిల్ల అపార్ట్మెంట్ ఉండాల్సింది. మొత్తానికి బాగా వెన్నెముగ్గా ఉన్నారు. మీరు మాత్రం వచ్చిన సందర్భం కూడా చెప్పాలి కదండి. సందర్భం చెప్పండి ముందు. మీరేంటి సడన్ గా ఫ్రెండ్స్ తో దిగారు? తెలుగు రాష్ట్రాల్లో జరిగిన విపత్తు ఏదైతే ఉందో ఫ్లడ్స్, దాని వల్ల ఎఫెక్ట్ అయిన ఏరియా చాలా ఉన్నాయి. మా వంతు సహాయంగా ఉడత సహాయంగా ఉడత భక్తితో కొంతవరకు కలెక్ట్ చేసి దానికి ఇవ్వడానికి వచ్చాం అన్నమాట. చాలా చాలా మంచి ఆలోచన ఇది. హెల్పింగ్ నేచర్ అంటే ఎంతో ఉంటే కానీ బయలుదేరారు. ఊళ్ళో ఉండే వాళ్ళు ఊళ్ళో కాదు, మీరు హైదరాబాద్ నుంచి ఓన్లీ లేడీస్ వచ్చేసారు. అది 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 ఎంత మంచి సహృదయం తెలుసా? అలా అలా విపత్తు వచ్చేసింది కదా ప్రకృతిని, మనం ఏం చేయలేము. మన చేతన ఏంది ఏదో చేస్తాం. ఎక్కడున్నా సరే మనం మీ అందరి సహకారంతో మా చేతుల మీదుగా ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఇంత మంచి కార్యంలో జరిగి వచ్చే ప్రతిఫలం ఏదైతే ఉంటుందో అది అందరికీ చెందుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు ఎప్పుడు అదే మంచి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు అప్పుడే వదలకండి, ఇది అలాగే చేస్తూ ఉండండి. ఎంతవరకు చేయగలిగితే ఎంతవరకు ఇవ్వగలిగితే సాధ్యమైనంత వరకు తప్పకుండా చేయండి. నెక్స్ట్ టైం మీరంతా పోయి చేసి వస్తూ ఉంటారు చూడు, నేను కూడా మీలో జాయిన్ అయ్యి నా నిధికి నేను ఎంత ఇవ్వాలో అది నేను కూడా ఇచ్చేస్తా. సూపర్ అది. అమ్మాయి అమ్మాయి ఫ్రెండ్స్ అయితే నేనేం చెప్తాను. రండి సృజన మహాలక్ష్మి వాళ్ళ ఆడబడుచు కూతురు. తినే రోజులు పిలుస్తానమ్మా, మీరు ఏ రోజు వెళ్తారు టికెట్ ఆయన ఎప్పుడు ఆల్వేస్ రెడీ, కాకపోతే తినే రోజులు వాళ్ళు అన్ని రోజులు తింటాలి. వాళ్ళకి వండి పెట్టిందని నేను కూడా తినాలి కదా. ఇప్పుడు నా తినడానికే నా ఫ్యాన్స్, నేను వంటలు చేస్తాను మాటలు చెప్తాను కాదు, నాకు తినడం కోసమే నా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకని నేను తినే రోజునైతే ఏంటి తినను మూడు రోజులే, గురువారం శుక్రవారం శనివారం. లేదు వెజ్ వండుతా. ఓ పని చేద్దాం, ఒకరోజు వెజిటేరియన్ పెట్టుకుందాం, నాన్ వెజ్ వచ్చినప్పుడు ఆవిడ తీసేద్దాం. నాన్ వెజ్ వండుతుంది మరి కొడుకుడు సపరేట్గా మీకు వండుతా, కొడుకుంటు వీళ్ళకి నాన్ వెజ్ వండుతా. ఒక రోజు ఫుల్ వెజ్జే పెడతా. రేపటి నుంచి వెయిట్ చేస్తా ఉంటా, ఎప్పుడు పిలుస్తారా? ఓకే నేను ఎల్లుండి వస్తాను.
వేస్తారా తండ్రి నాయన? క్షేమంగా వెళ్ళండి అమ్మా, క్షేమంగా వెళ్ళండి. పెద్దాలు అమ్మా, పెద్దాలు. అన్ని చేస్తాయి, మంచి మంచి మనం చేస్తేనే మన పిల్లలకి వస్తాయి. మా అమ్మ చేసింది మాకు వచ్చింది, మీరు చేస్తే పిల్లలకి. అదే శుభ్రంగా మన తోటకూర కాడలు రొయ్యలు ఉంది, సూపర్ గా ఉంది, చక్కగా తిన్నాం. ఏమే సూపర్ గా తిన్నారా? అది మార్కెట్ కూడా వెళ్తాను, తెస్తాము, తింటాం, వండుకుంటాం, తింటాం, కది దంసప్ పార్టీ చేసుకుంటాం తినేసిన తర్వాత. చాలా చాలా సంతోషంగా ఉంటారు నేను వచ్చానంటే. నువ్వు చూడండి, వచ్చింది చూడు, అక్కడ రానే బాబు నేను, నువ్వేరా అన్న వచ్చింది. ఇక నాతో పాటు ఊళ్ళు కూడా తిరుగుతుంది అంతే. అది నేను ఎవరింట్లో ఉంటే ఆ ఇంట్లోనే ఉంటారు వీళ్ళందరూ. వండుకుని తింటాం సూపర్గా. అది వచ్చాక విజయవాడ ఈ ట్రిప్ రేపు గుడికి కూడా వెళ్తాను, అమ్మవారిని కూడా చూసి చక్కగా వస్తానమాట. వచ్చాను కదా విజయవాడ, అమ్మవారిని కూడా చూసి వెళ్తే పని అయిపోద్ది. 4 గంటలు చేసుకున్నానా, అమ్మవారిని చూశానా, కాసేపు అందరం ఎంజాయ్ చేసామా? ఓకే అమ్మా, అన్నీ చూడండి, ఏమి అశ్రద్ధ చేయకండి. అందరూ విజయవాడ వస్తాను వస్తానని మీకు చెప్పాను. విజయవాడలో ఒక అమ్మాయి ఉంది నాకు, విజయ అని ఒక అమ్మాయి. అమ్మ విజయవాడ ఎప్పుడు వస్తారమ్మా? నా పేరు విజయమ్మ. విజయవాడ వస్తాను వస్తాను అంటున్నారు కమ్మా, ఎప్పుడు వస్తాను? నేను వచ్చాను. మీకు ఎలా తెలిస్తే తెలియదు కదా, నన్ను నువ్వు కలవలేవు కదా. అదే అనిపించింది పాపం, విజయ అనే అమ్మాయి నాది విజయవాడ అని చెప్తుంది, ఎలా తెలుస్తుంది నేను వచ్చాను నా అమ్మాయికి అనుకున్నా. ఓకే అమ్మా, తప్పకుండా చూడమ్మా, అన్ని కూరలు చేశాను, తప్పకుండా చూడు. విజయవాడ వచ్చే చేశాను 5 విజయవాడలో మొత్తం అన్నీ నాన్ వెజ్యే చేశా. ఓకేనమ్మా, వెజిటేరియన్ల కోసం 1.5 చేద్దాం అనుకుంటున్నాను, కుదిరితే చేస్తా, లేకపోతే మన ఇంటికి వెళ్ళిపోయి రోజు మీకు చేసి పెడతా. ఓకేనమ్మా, మళ్ళీ ఇంకేం లేదు, రోజు చెప్పేదేగా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కొలీగ్స్ చెప్పండి, మీ ఫ్రెండ్స్ చెప్పండి, మీ అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియపోయినా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. పెద్దవాళ్ళకి అందరి దగ్గర ఇంచుమించు 95% టచ్ ఫోన్లు ఉంటున్నాయి, అందరికీ మీరు చేసి పెట్టండి. మీకు తెలిసిన పెద్దవాళ్ళకు కూడా, పెద్దవాళ్ళు కూడా బాగానే లైక్ చేస్తున్నారు కదా, చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా. అదేమ్మా, మళ్ళీ ఈసారి మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ దుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.